భారతీయ జనతా పార్టీ ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత యాత్ర నిన్న కంప్లీట్ అయిపోయింది నిన్న తుక్కుగూడలో జరిగినటువంటి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మాచులు అమిత్ షా హాజరయ్యారు అమిత్ షా కొద్దిసేపు చాలా కీలకమైనటువంటి ప్రసంగాన్ని చేసినారు సో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే ధర్మాన్ని ఉల్లంఘించి ఇస్తే వాటిని రద్దు చేస్తామనేటువంటి మాట చెప్పినారు ఇక రి మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీల రిజర్వేషన్ పెంచుతామనేటువంటి మాట చెప్పినారు మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్ మైనార్టీలకు కేటాయించబడ్డది ఇది ఇట్లా ఉంటే అక్కడ కే ఇక్కడ రాజస్థాన్లో రాజస్థాన్ ఉదయ్పూర్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్లో కూడా ఈ రిలేటెడ్ టాపికే రేజ్ అయింది ఒకటి అక్కడ పార్టీ పదవులు కాంగ్రెస్ పార్టీలో పార్టీ పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం ఇస్తామని చెప్పి అక్కడ సోనియా గాంధీ నేతృత్వంలోని ముఖ్య నేతలంతా ప్రకటించడం జరిగింది మొత్తానికి రిజర్వేషన్లు అనేటువంటి అంశం నిన్న తెరపైకి వచ్చింది ఓ దిక్కు భారతీయ జనతా పార్టీ దిక్కు కాంగ్రెస్ పార్టీ చెప్పింది అయితే ఇంకా ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీ వైపు రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనేటువంటి అంశం కీలకంగా చర్చకొస్తా ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దాదాపుగా ఖరారు చేసినట్టుగా కనిపిస్తా ఉంది బండా ప్రకాష్ స్థానంలో ఆయనను తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని సంప్రదించినట్టుగా తెలుస్తూ ఉంది అయితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాత్రం తనకా పదవి వద్దు ఇది రెండేళ్ళు ఉంటుంది ఈలోపు లోకల్ ఎలక్షన్స్ అయిపోతాయి మళ్ళీ నేను అచేతన వ్యవస్థలో ఉంటా రాజకీయంగా అనేటువంటి మాటతోటి ఆయన తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఇంకొక వైపు ఇదిలా సాగుతూ ఉంటే అటు షర్మిళ పాదయాత్ర అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాత్ర అలాగే మిగతా పొలిటికల్ వ్యవహారాలన్నీ యథాతథంగా నడుస్తూ ఉంటే గద్దర్ మాత్రం నిన్న సడన్గా భారతీయ జనతా పార్టీ ఆ సభా వేదిక దగ్గర సభకు వచ్చేసినటువంటి పరిస్థితి అసలు గద్దర్ ఎందుకు వచ్చిండు అమిత్ షాని ఎందుకు కలవాలనుకున్నా అనేటువంటి అంశం కూడా పొలిటికల్ సర్కిల్లో కొంత హాట్ టాపిక్గా మారింది అయితే ఏది కర్ణాటకలో జరిగినటువంటి ఒక అలజడిలో గద్దర్ ఆ తర్వాత మిగతా ఇద్దరు ముగ్గురు ఆ ఆందోళనలో ఉన్నారు అప్పుడు ఆ దాడులకు సంబంధించి వీళ్ళను నిందితులుగా చేర్చారు అయితే ఈ దాంట్లో ఉరిశిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఆరోప ఆరోపణ ఏది వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ ఈ కేసును ఎలాగైనా మాఫీ చేయాలి మేము ప్రజల కోసం పోరాడినాం అనేటువంటి అంశాన్ని మాట్లాడడానికి వచ్చిండా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది